అక్రమాలకు పాల్పడుతున్న సర్పంచ్ పై కంప్లైంట్ ఇస్తే ఇంటిని కూల్చివేశారని బాధితుడు సర్పంచ్ మీడియా ముందుకు తన గోడును విన్నవించుకున్నారు వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా నారాయణకేడు మండలం చెప్తాకే గ్రామానికి చెందిన ప్రశాంత్ తల్లికి పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం నిరుపేద కోట కింద అతనికి ఇంటి స్థలం మంజూరు చేసింది అప్పటి నుంచి పెంకుటిల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నటువంటి తన కుటుంబం శిథిరావస్థలో ఉన్నటువంటి ఆ ఇంటిని పగలగొట్టి కొత్త నిర్మాణం చేపట్టారు అయితే ఈ నెల తొమ్మిదిన గృహప్రవేశం ఉండగా సంబంధిత అధికారులు అక్రమ కట్టడం అంటూ తన ఇంటిని కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు అయితే స్థానిక సర్పంచ్ సంగప్ప సెక్రటరీ కావాలనే స్థానికుల దగ్గర డబ్బులు వసూలు చేసి తమ ఫ్లాట్లు అక్రమంగా వారికి అప్పజెప్తున్నారని అన్నారు ఈ విషయంపై గత సంవత్సరం కూడా ప్రశాంత్ నేతృత్వంపై అధికారులకు కంప్లైంట్ చేశామని తెలిపారు అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని కావాలని అధికారులు పురమాయించి తమ ఇంటిని కూలగొట్టించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సర్పంచ్ ని ప్రశ్నించినందుకే అధికారులు కలగజేసుకుని అక్రమ అక్రమ కట్టడం అంటూ కూల్చివేశారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక దీనికి సంబంధించి న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి ఆ బాధితుడు ఒక జర్నలిస్ట్ గా ఉన్నటువంటి వ్యక్తి తనకే ఈ రోజు ఇలాంటి పరిస్థితి రావడం జరిగింది ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి సర్పంచ్ని అవినీతి చేస్తున్నటువంటి సర్పంచ్ని ప్రశ్నించినందుకు ఆ ఇంటిని కూల్చివేశారంటూ కూడా బాధితులు చెప్తున్నారు ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి నవత లైవ్ లో మరిన్ని వరకు అందిస్తారు ఎస్ నారాయణకేడ్ మండలంలో జరుగుతున్నటువంటి ఈ ఇష్యూకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి బాధితులు చెప్తున్న వర్షన్ ఏంటి రైట్ థ్యాంక్ యూ సాయి ఇది కొత్త ఏం కాదు దీనికి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కోరి సాధించుకున్న తెలంగాణలో ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తే చాలు అది మీడియానా లేకపోతే మీడియా వాహనమా లేకపోతే ఆ ఆడవాళ్లకు సంబంధించి విలువ ఇచ్చినా కూడా అక్కడ ఉన్నది ప్రతినిధి ఎవరు ఇవేవి సంబంధం లేదు ప్రశ్నిస్తే చాలు ఇక్కడ ఎలా అయిపోయిందంటే తెలంగాణలో టీఆర్ఎస్ అధికార పార్టీకి చెందిన సర్పంచ్ నుంచి మొదలెస్తే మంత్రుల వరకు ఏదో ఒక అధికారంలో ఉంటే చాలు ఆ అధికార అహంకారంతో ఏదైనా చేయొచ్చు మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు ప్రశ్నించే వాళ్ళను తొక్కి పెట్టడం మాకు తెలుసు అన్నట్టుగానే వీళ్ళ చందా ఉంది మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు ప్రశాంత్ వ్యవహారమే కాదు ఇంతకుముందు జర్నలిస్ట్ రఘుని కానీ అసలు జర్నలిస్ట్ ని అరెస్ట్ చేస్తున్నారా లేకపోతే ఒక టెర్రరిస్ట్ ని అరెస్ట్ తీసుకెళ్తున్నారా అన్న చందాగా జరిగింది ఇక హుజురాబాద్ ఎమ్మెల్యే అయితే అక్కడ ఉంది లేడీ ప్రతినిధి అని అక్కడ ఉన్న కెమెరా అసలు వీటన్నిటిని పక్కన పెడితే ఒక నోరు లేని అక్కడ చేసిన తప్పేంటంటే మీడియా ప్రతినిధులు ఆ వాహనంలో హుజురాబాద్ చేరడమే తప్పన్నట్టు తుక్కుతుక్కుగా వాహనాలు కూడా వదలకుండా చేశారు ప్రశ్నించొద్దు ప్రశ్నించే గొంతుకలు అనేవి తెలంగాణలో వినపడొద్దు మీడియాను అణిచిపెట్టగలిగితే మీడియా ప్రతినిధులను ప్రశ్నించకుండా కట్టుదిట్టం చేయగలిగితే రజాకారుల పాలన అనేది తెలంగాణలో తీసుకురావచ్చు అనే ఒక్క చందాగా మాత్రమే ఇక్కడ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చాలా క్లియర్ గా అర్థమైపోతుంది మంత్రుల దగ్గర నుంచి మనం చూసాం పటాన్చెరు ఎమ్మెల్యే దగ్గర నుంచి హుజురాబాద్ ఎమ్మెల్యే దగ్గర నుంచి జనగాంలో జరిగిన సంఘటన చూసాము రఘుకు జరిగింది చూసాము ఈ రోజు ప్రశాంత్ కు జరిగింది చూసాము ఎవరికైనా సరే మీరు అతను బాధితుడు మాట్లాడినటువంటి వచ్చినట్టు వచ్చినట్టుంది ఒకసారి అతను ఏం మాట్లాడాడు కూడా ఈనే ప్రయత్నం చేద్దాం జర్నలిస్ట్ తన ఇంటిని కూల్చివేసిన అంశానికి సంబంధించి అతని ఏమి చెప్పాడు ఒకసారి విందాం ఒకసారి ఆ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి బయట ప్లీజ్ నాయకులకు అడ్డగోలు నాకు కట్టుకున్న ఇల్లును మొత్తం కంప్లీట్ అయ్యి తొమ్మిదో తారీఖు గృహ ప్రవేశం ఉన్న ఇల్లును కూల్ సార్ దీనికి అసలైన కారణం ఏంటంటే గ్రామంలో గ్రామ సర్పంచ్ గారు మా స్థానిక ఎమ్మెల్యే శ్రీ భూపాల్ రెడ్డి గారు మరియు మా స్థానిక సర్పంచ్ గారు సర్పంచ్ గారి భర్త పార్శెట్టి సంగమ్మ సంగప్ప గారు నిర నిర్కసంగా కక్ష సాధింపు చర్యలో భాగంగా నా ఇల్లును కంప్లీట్ అయిన ఇల్లును కూర్చేయడం జరిగింది దీనికి అసలు కారణం ఏంది అంటే నా మా గ్రామంలో రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు మా గ్రామంలో టీఆర్ఎస్ నాయకులకు అడ్డగోలుగా డబ్బులు తీసుకొని సర్పంచ్ భర్త అయినటువంటి సంగప్ప గారు ముప్పై వేలు నలభై వేలు తీసుకొని గ్రామ పాఠశాల చుట్టుముట్టు ఆసుపత్రి పశువుల ఆసుపత్రి చుట్టుముట్టు మరియు గ్రామ పంచాయతీ దగ్గర ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడ జ జగాలకు డబ్బులు తీసుకొని ఆయన అడ్డగోలుగా కట్టబెట్టిండు దారికి అడ్డంగా కట్టుకున్నారు కాబట్టి గ్రామస్తులందరూ రెండు వేల ఇరవై ఒకటి రెండో తేదీ మూడో నెల డి డిపిఓ గారికి అందరు గ్రామ ప్రజలందరూ కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనికి డబ్బులు తీసుకొని ఎందుకు ఇచ్చిర్రు అని చెప్పేసి గ్రామస్తులు ఇచ్చిన ప్రశ్న సబ్జెక్టుకు వదిలిపెట్టేసి నేను ఏదైతే గ్రా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేనున్నాను అనే ఉద్దేశంతో నా ఇల్లు ఈరోజు కులగొట్టే రైట్ కం మనం చూస్తున్నాం కంప్లీట్గా అతను చెప్తున్నటువంటి వర్షన్ సర్పంచ్ టార్గెట్ చేశాడు నన్ను ఏదైతే ఆయన చేస్తున్నటువంటి డిపిఆర్ అక్రమ వాటికి సంబంధించి నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి నా ఇంటిని కూల్చివేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని ఆడ బాధ్యత చెప్తున్నాడు నవత ఎస్ ఈ బయటకు సంబంధించి అతని ఆవేదనకు సంబంధించి ఆ గ్రామంలో నెలకొన్నటువంటి పరిస్థితులకు సంబంధించి క్లుప్తంగా వివరించండి రైట్ సాయి చూసాము అంటే కబ్జా కోరుతనం అనేది టీఆర్ఎస్ నాయకులలో కంటికి కనిపించినట్టుగా కనిపిస్తోంది ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఇదే జరుగుతోంది టీఆర్ఎస్ నాయకులకు సంబంధించి అందిన కాడికి అందినంత దోచుకుంటున్నారు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకు అందిన కాడికి అందినట్టు అప్పజెప్పేస్తున్నారు దీన్ని ప్రశ్నిస్తే చాలు ప్రశ్నించిన గొంతుకను నొలిమేయడానికి నొక్కేయడానికి ఏ మాత్రం కూడా కొంచెం కూడా ఏ మాత్రం ఆలోచించకుండా సిగ్గుపడకుండా వ్యవహరిస్తున్నారు ఒక సర్పంచ్ భర్త స్థానంలో ఉండి ప్రజల సమస్యలను తీర్చాల్సింది పోయి ప్రజలకు సంబంధించిన భూములను లేకపోతే వాళ్ళు చేస్తున్న దందాలను ప్రశ్నించినందుకు ఈ ఈ రోజు ఒక నిలువ నీడ చేశారు నెల గృహ ప్రవేశం చేసుకోవాల్సింది ఒకప్పుడు కేసీఆర్ గారే చెప్పింద్రు మహిళలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో ప్రతి ఒక్కళ్ళకు సొంత ఇంటి కల నెరవేర్చడమే లక్ష్యమని కానీ ఈ రోజు ప్రశ్నించిన పాపానికి తన ఇంటి కళలను నిర్కష కఠినంగా దాన్ని మొత్తానికే కూల్చేశారు ఏ విధమైనటువంటి దాడులు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం జర్నలిస్టుల పైన కూడా ఏ రకమైన దాడులు జరుగుతున్నాయి రాష్ట్రంలోనే అంశానికి సంబంధించి వరుస ఘటనలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ఇది ఒక గా మనం చూడొచ్చు చెప్తాకే నారాయణకెడ్ మండలం జరుగుతున్నటువంటి అంశం